చంద్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకులు చంద్రతి జెడ్పీటీసీ నాగం కుమార్ సోమవారం రోజున సందర్శించారు ఈ సందర్భంగా వ్యాక్సిన్ మరియు టెస్టుల గురించి హాస్పిటల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ప్రజల ప్రాణాలు తీస్తుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు మొదటి డోసు తీసుకున్న వారు మళ్లీ రెండవ డోసు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియక అయోమయంలో ఉన్నారని పొంత సమాధానాలతో కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఒకవైపు వ్యాక్సిన్ కొరత లేదంటూ మే ఒకటో తేదీ నుండి అందరికీ వేస్తామని నమ్మపలికిన ప్రభుత్వం నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు ఇప్పటివరకు కరోనాతో చనిపోతున్న వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మరిన్ని మరణ వార్తలను వినకముందే అనేక కుటుంబాలు బజార్న పడకముందే అందరికీ టీకా వేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు కోరారు ఆయన వెంట నాయకులు బొజ్జ మల్లేశం బొజ్జ రాజయ్య లింగంపెల్లి అశోక్ పెంటల బీరయ్య నాగం పరశురామ్ తదితరులు పాల్గొన్నారు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కోవిడ్ వ్యాక్సినేషన్ ఒక దాపా నలభై రోజులకు వేసుకోవాలి మరో దాపా తొంభై రోజులకు వేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని ప్రకటించిన మనం చూసినాం ప్రజలు ఎక్కడికక్కడ అయోమయపడుతూ ఉన్నారు దురదృష్టకరం అక్కడక్కడ చాలామంది వ్యక్తులు కరోనా బారిన పడి మరణిస్తూ ఉన్నారు వాటి మరణాలకు ప్రభుత్వమే జవాబితారు తరంగా ఉండాలని చెప్పేసి సూటియా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలకు సరిపోయేటటువంటి అటు కోవిషీల్డ్ కావచ్చు కోవాక్సిన్ కావచ్చు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటే కొద్దిగా మరణాలు తగ్గుతున్నాయనే మా భావన తప్పకుండా సూటిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పక్షాన పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారందరికీ ప్రతి ఒక్క మానవునికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అన్ని గ్రామాల నుంచి ఇంటెలిజెన్స్ రూపంలో ఎంతమంది జనాభా ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి అటు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోపక్క అయితే కొందరు మొదటి డోసు తీసుకున్నవారు ఇంకా అనేక మంది సెకండ్ డోస్ తీసుకోలేరు వ్యాక్సిన్ లేక వారికి కూడా సెకండ్ డోస్ కంప్లీట్ చేసే విధంగా వ్యాక్సినేషన్ అందుబాటులోకి తేవాలని చెప్పేసి ఆ ప్రక్రియ తదనంతరం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వ్యాక్సినేషన్ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ